జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండల రేషన్ డీలర్ల అధ్యక్షుడు నరసప్రం రవీందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, పౌర సరఫరాల శాఖ మంత్రులు గంగుల కమలాకర్ గారికి, సాంఘిక శిక్షణ శాఖ మంత్రులు కొప్పల ఈశ్వర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దాదాపు 13 సమస్యల పరిష్కారానికి కృషి చేసిన గౌరవ పౌర సరఫరాల మంత్రివర్యుడు గంగుల కమలాకర్ గారికి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పద్మాదేవందర్ రెడ్డి గారికి, రాష్ట్ర రేషన్ డీలర్ల జేఏసీ నాయకులు ఆయకోటి రాజు గారికి, బత్తుల రమేష్ గారికి, దుమ్మాటి రవీందర్ గారికి మరియు వివిధ సంఘం మరియు నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం రవీందర్ తో పాటు గజంగి సత్యయ్య, గోలి శ్రీనివాస్, గుండా స్వామి, సునంత, లక్ష్మి, నరసయ్య, కె గంగాధర్, ఎండి అంకుష్, బి రవీందర్, సిహెచ్ సుస్మిత్, ఎల్లంకి రమేష్, రాజేశం, పేదూరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డీలర్ల కమిషన్ తక్కువడం లేదని చేస్తున్న పోరాటాన్ని గౌరవనీయులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు, సీఎం గారు వీటిని మన్నించి మా బాధలను అర్థం చేసుకొని మాకున్న కమిషన్ 70 రూపాయల నుండి 140 రూపాయల వరకు, మరియు మా ఆథరైజేషన్ రెన్యువల్ అంతకుముందు గతంలో 2 సంవత్సరాలు ఉంటుండే దాని రెన్యువల్ 5 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారో చనిపోయిన వాళ్ళ అందరికీ వాళ్ళ కుటుంబంలో ఒకరికి డీలర్షిప్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మా అన్ని హెల్త్ కార్డు 5 లక్షల వరకు హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు మా సమస్యల పరిష్కారానికి కృషి చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రులు గంగుల కమలాకర్ గారికి, మరియు మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ గారికి, మీరందరికీ మా 17227 డీలర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.